వారి సభ్యురాలే మురుగు ఎమ్మెల్యే గారు మన ఒక మాట మాట్లాడే సంక్షేమం అనేది ప్రజల యొక్క హక్కు మీరు ఇచ్చే భిక్ష కాదంటే మరి వారి మురుగు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు టీడీపీలో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు రెండు గవర్నమెంట్లలో కూడా వాళ్ళు ఇచ్చింది రెండు వందల పెన్షన్ మేము రెండు వేలు ఇస్తున్నాం అధ్యక్ష కాదు తేడా వాళ్ళు మాటలు మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేదని వాళ్ళేమో మాటలకు పరిమితమైన మేము ఆచరణలు చూపెడుతున్నాం ఇది పరిస్థితి కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడితే ఎస్ డెఫినెట్లీ నేను మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో ఈ శాసనసభలో ఈ సీట్ నుంచే చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమంలో మేము నంబర్ వన్ ఉంటామని చెప్పినాం సంక్షేమంలో నంబర్ వన్ ఉన్నాం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఇది ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది అధ్యక్ష మొన్న ఇప్పుడు నాగార్జున సార్ బై ఎలక్షన్ వస్తూ ఉంది నేను మా పార్టీ వాళ్ళకి చెప్పిన మీరు లబ్ధిదారులు పోయి కలస్తలేరు ఎలక్షన్లు వస్తే కలవండి అని చెప్పిన నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష ఆ లిస్టు తీపిస్తే ఒక్క నియోజకవర్గంలో ఒక్క లక్ష యాభై మూడు వేల మంది లబ్ధిదారులు అధ్యక్ష ద్వారా లబ్ధిపోయింది వన్ సింగిల్ కాన్స్టెన్స్ అన్ని తీసి ఇచ్చిన లిస్టులు గ్రామాల వారికి ఇచ్చిన మీరు పోయి కలవండి వాళ్ళని నుంచి వాళ్ళు బ్లెసింగ్స్ అడిగే ముందు మీరు కలవండి అయా మేము ఇది చేసిన ఈ పని జనరలైజేషన్ కాకుండా పాయింటెడ్గా వాళ్ళకి వ్యక్తులుగా అందినటువంటి లబ్ధి వన్ సింగిల్ కాన్స్టిట్యున్సీలో వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ బెనిఫిషరీస్ అధ్యక్ష ఇట్స్ అట్ ఈ రకంగా నేను అందుకే పదే పదే ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను మేము చెప్పే మాటలు ప్రజలు వింటారు గ్రామాలలో పట్టణాలలో బస్తీలలో ఇట్లా చాలా విషయాలు మాకు తెలియని విషయాలు అధ్యక్ష మేము ఢిల్లీ ప్రభుత్వం నుంచి నేర్చుకున్నాం హైదరాబాద్లో పెట్టిన బస్తీ కానీ మా ఇన్వెన్షన్ కాదు ఢిల్లీలో ఉండే మొహల్లా దావాఖానకు రిప్యుటేషన్ హైదరాబాద్ బస్తీ దావఖాన ఈ మధ్యనే అధ్యక్ష హెల్త్ మిషన్ వాళ్ళు ఒక ఐదు జిల్లాలలో ఎనీమియా ప్రాబ్లం ఉందని చెప్పినారు తొమ్మడుగురు మహిళా అధికారులను పంపించిన అధ్యక్ష కేరళ తమిళనాడు వాళ్ళు మనకన్నా బెటర్ ఫుటేజ్లో ఉన్నారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులను తొమ్మిది మంది మహిళా అధికారుల బృందాలను పంపించి పోయిరండి అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మనం ఏం చేయాలి ఎక్కడ లోపం జరుగుతుందో కనుక్కోమని చెప్పి మంత్రి సత్యవతి గారికి చెప్పిన అధ్యక్ష నేను ఆ స్టెప్స్ అయితే మన ఆఫీసులు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని అది ఏదైతే మన ములుగు భూపాలపల్లి ఆసిఫాబాద్ కామారెడ్డి గద్వాల ఈ జిల్లాలలో సమస్య ఉందని చెప్పినారు అధ్యక్ష వాటి మేము నిర్లక్ష్యం చేయలే ఇమ్మీడియట్గా కార్యక్రమాలు స్టార్ట్ చేయమని చెప్పినాం అంగన్వాడీల ద్వారా ఏఎన్ఎంల ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్టెప్స్ తీసుకోమని చెప్పినాం ఇట్లా అనేక విషయాలు గతంలో జరిగినటువంటివి బస్తీ దవాఖాన ఎప్పుడన్నా బస్తీ ప్రజలు కలగనరా అధ్యక్ష ఇంతకుముందే మిత్రులు బలాల గారి నా దగ్గరకు వచ్చి వాళ్ళని దగ్గర హాస్పిటల్ సార్ ఒక ఐసీయూ పెట్టండి అని అడిగినారు అడిగితే చేసే ప్రభుత్వం ఉంది కాబట్టి అడిగినారు అధ్యక్ష ఐసీయూలు పెంచినాం డయాగ్నాస్టిక్ సెంటర్లు పెంచినాం టిమ్స్ లాంటి ఒక దవాఖానని తెచ్చినాం అగమేఘాల మీద ఇవన్నీ కూడా ఆ ప్రయత్నాలు జరిగినాయి ఇక్కడికే సరిపోయిన అయితే దీన్ని మించింది లేదా అంటే చాలా జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తప్పకుండా నేను బాటి విక్రమార్గా ఏకీభవిస్తా ఉన్నా ఈ తలసరి ఆదాయాల వ్యత్యాసం మారాలి కనీస భద్రత ప్రతి పౌరునికి ఉండాలి ప్రాథమిక అవసరాలు అందరికీ కూడా తీరాలి వంద శాతం కరెక్ట్ అది అది అట్లే అట్లే ఉంటే అసహజమైన పరిణామాలు వస్తాయి అశాంతికి దారి తీస్తుంది ఆ పరిజ్ఞానం నాకు కూడా ఉంది అధ్యక్ష అవగాహన నాకు కూడా ఉంది ఎస్సీ సప్లాన్ గురించి బట్టి విక్రమార్ గారు మాట్లాడినారు వేగ్ అలిగేసిన అధ్యక్ష అది వేగ్ నేను ఇచ్చిందే చెప్తున్నానండి నేను చెప్తా కదా మీరు వినండి కొద్దిగా ఓపిక అధ్యక్ష నేను ఇచ్చిందే చెప్తా సార్ వినండి ఒక నిమిషం ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదు అధ్యక్ష ఇది మేము చేసిన పని చూడండి గౌరవ సభ్యులు అందరు పరిశీలనకు ఇచ్చినాం ఏ ఒకరికో కాదు ఈ చేసిన పనులలో పెట్టిన ఖర్చులో లోపం కనుక ఉంటే చేయండి మా దృష్టికి తీసుకురండి సరి చేస్తామని చెప్పినాం అధ్యక్ష ఎట్లుంటుందంటే బడ్జెట్లు పెడతాయి ప్రభుత్వాలు అవి బడ్జెట్ అంచనాలు ఫైనల్గా అప్రాపరేషన్ వస్తుంది బడ్జెట్లో పొందుపరిచిన ఫిగర్స్తో పోల్చడం సరికాదు బట్టి విక్రమార్క గారు అప్రాప్రియేషన్తోని పోల్చాలి ఫైనల్ అకౌంట్స్ ఏదైతే హౌస్కి ఇస్తామో దానికి సరిపోలిస్తే మేము వంద శాతానికి పైబడి ఖర్చు పెట్టినాం అధ్యక్ష దానికి మించి ఈ సంవత్సరం నేను ఏదైతే నేనే చొరవ తీసుకొని ఆర్థిక మంత్రి గారిని ఆర్థిక సెక్రటరీ గారితో మాట్లాడి ఒక మాట మాత్రం మన అందరం అంగీకరించాల్సింది అధ్యక్ష అది మంచి అయిన చెడ్డైనా అంగీకరించాల్సింది అది మనం దేశం తీసుకున్న కర్మ దళిత వర్గాల ప్రజలు మన దేశంలోనే వెనుకబడి ఉన్నారు మన రాష్ట్రంలో కూడా అట్లే ఉన్నారు ర్యాండమ్ మనం ఏ ఊరికైనా సరే పోయి కన్ను మూసుకొని గ్రామ మధ్యలో నిలబడి మీ ఊర్లో అతిపేదలు ఇవ్వాలంటే దళితులు అని చెప్తారు అధ్యక్ష ఇది అందరూ మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన అంశం బాధపడాల్సిన అంశం తప్పకుండా దాన్ని అడ్రస్ చేయాలి నేను ఈసారి మా గౌరవ దళిత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులతో చర్చలు జరిపిన తర్వాత మంత్రిగారితో చర్చలు జరిపిన తర్వాత ఒక హంబుల్ బిగినింగ్ మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెంచుకుందాం సఫలీకృతంగా పోతే అని ఎస్సీ సబ్ ప్లాన్కు అబౌవ్ వెయ్యి కోట్ల రూపాయలను సీఎం దళిత ఎంపవర్మెంట్ అని పెట్టినాం అధ్యక్ష ఐరింగ్ ది ఆనరబుల్ హౌస్ త్రూ సార్ దట్ విల్ బి అబౌవ్ ది ఎస్సీ సబ్ ప్లాన్ నాట్ నాట్ పార్ట్ ఆఫ్ ద సప్లా ఒక అమ్ములు బిగినింగ్ చేద్దాం చూద్దాం ప్రయత్నం చేద్దాం నియోజకవర్గానికి ఒక పది కోట్లో పదిహేను కోట్లు ఇచ్చి నాలుగు కుటుంబాలు పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఎందరు బాగుపడ్డా మంచిదే కొత్త పటిష్టంగా చేద్దామని అనుకున్నాం కార్యాచరణ ఏం చేద్దాం అసలు దాని కింద ఏం స్కీమ్ తీసుకుందాం అనేది విచారించేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మన దళిత ఎమ్మెల్యేని పిలుచుకుందాం అనుకుంటే నేను బట్ విక్రమార్ గారిని ఆహ్వానిస్తాను అధ్యక్ష నా ఆహ్వానం అన్నిస్తారని అనుకుంటా ఉన్నా అందరం కలిసే కూర్చొని చేద్దాం మేమేదో ప్రభుత్వం కాబట్టి మేమే గంట చెప్తాం మేము అంటలేం దళిత మంత్రి గారు ఆధ్వర్యంలో మన దళిత పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కూర్చొని ఆ వెయ్యి కోట్లు ఏ విధంగా ఉపయోగిద్దాం ఎట్లా ఉపయోగిద్దాం సమాంతరంగా అన్ని నియోజకవర్గాలు కూడా దాన్ని వాడదాం మీరే నిర్ణయం చేయండి దాని ప్రకారం ప్రభుత్వం ముందుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష